హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మరలా మీ ముందుకైతే వచ్చానన్నమాట. చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే బాగా లేట్ అయిపోయింది, ఎందుకంటే కొన్ని అందులో మొన్నటి వరకు తుఫాను పడటం వల్ల కొంచెం మీ ముందుకైతే రాలేకపోయాను. మళ్ళీ వచ్చాను, చూద్దాం. అసలు మనకి చాలా చాలా మిస్ అయ్యాను. చాలా చాలా నేను చాలా చాలా విషయాలు మీకు చెప్పాలి. చాలా పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించిన, వాటర్కి సంబంధించిన అసలు అప్డేట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. అయితే మనమైతే వెళ్దాం. మనమైతే పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించిన ముంపు ప్రాంతాలు, కోలూరు, కేతవరం, చిట్టాల, ఇవన్నీ కూడా వజ్రాలకు సంబంధించిన ముంపు ప్రాంతాలు అసలు ఎలా ఉన్నాయి, వాటర్ ఎక్కడ వరకు వచ్చాయి, మనం అసలు ఇప్పుడు కోలూరు ప్రాంతంలో, కేతవరం, బోధనం ఈ ప్రాంతంలో మనం అసలు వజ్రాలని వెతకొచ్చా లేదా, వెతికితే ఇప్పుడు ఎటు వెళ్ళాలి, ఎందుకంటే వాటర్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఎటు వెళ్ళాలి, మనం ఎటు వెళ్ళి వజ్రాలను వెతుక్కోవచ్చో మనం పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఇక్కడ నిలబడి మనం మాట్లాడుకునే కంటే పోత మనం మాట్లాడుకుందాం, వెళ్ళిపోదాం, అసలు కంటిన్యూగా చూద్దాం. అయితే ఇప్పుడు ఫుల్గా వాటర్ వచ్చాయి కాబట్టి దారి ఇంకొక రకంగా ఉంటుంది, అడవిలో నుంచి ఉంటుంది అన్నమాట దారి. ఆ దారి ఎలా ఉంటుందో, ఎట్లా వెళ్ళాలనేది మీకు మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. మనం అయితే వెళ్ళిపోదాం. పోతా వెళుతూ మనం మాట్లాడుకున్నాం అసలు అప్డేట్ ఎలా ఉంది, పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు, కృష్ణానది చుట్టుపక్కల ఉన్న వాటర్ ఎలా ఉన్నాయనేది మనం చాలా చాలా జాగ్రత్తగా అయితే చూద్దాం. అంత ముందులాగా మనం ఎంఎస్పేట, గోపాలపురం, బోధనం అట్లా వెళ్ళటానికి లేదన్నమాట, ఎందుకంటే అవన్నీ కూడా ఫుల్గా వాటర్ వచ్చేసాయి. అయితే మనం కొత్తగా అడవిలో నుంచి అయితే వెళ్ళాలి. అడవిలో నుంచి దారి అనేది చాలామందికి తెలియదు, కొంతమందికి అయితే తెలుసు ఈ అడవిలో నుంచి దారి ఇది ఎటుపోతుందో ఏంటోనని చెప్పేసి చాలామంది వెంకటాపాల నుంచి వెళ్తూ ఉంటారన్నమాట, కోల్లూరు అటు పొంతులు గారి పొలం కల్లి. అయితే ఇప్పుడు మనం వెంకటాపాలం కల్లి నుంచి వెళ్ళినా సరే కోల్లూరు పొంతులు గారి పొలం వెళ్ళటానికైతే లేదు. అయితే మనం ఇటు నుంచి అయితే వెళ్ళి కొన్ని ప్లేసులు అయితే మనం వెతుక్కోవచ్చు. అవి ఏంటంటే కేతవరం పొలాలు, అడవి పొలాలు, కోల్లూరు దగ్గర దగ్గర అడవి పొలాలు, అటు నుంచి అడవిలో నుంచి వెంకటాపాలెం కూడా వెళ్ళొచ్చు అనమాట. అట్లాంటి దారి ఉంది, చూద్దాం. ఇగో మనం అట్లా వెళ్ళకూడదు, బారిక్ రోడ్డునే ఇటు తిరగాలి. ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంది, ఇట్లా వెళ్ళిపోవాలి. ఇది అడవిలో నుంచి దారి అనమాట, చాలామందికి తెలీదు. ఈ దారి ఒకప్పుడు ఖచ్చితంగా బండి, బైక్ మాత్రమే పట్టే దారి అనమాట ఇది. కానీ ఈ దారిని చాలా పెద్దగా చేశారు, ప్రొక్లైన్తో దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి ఆటోలు, బైకులు, అలాగే కార్లు కూడా పోయే విధంగా ఈ రోడ్డునైతే తయారు చేయడం జరిగింది. రోడ్డును చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మొత్తం రాళ్ళు, అడవి. ఇటు వజ్రాలకు రావాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక్కళ్ళే రాకూడదు. సుమారుగా కనీసం బండి, బైకు కనుక పంచర్ పడ్డా సరే కనీసం సైకిల్ పంపు, గాలి కొట్టుకోవడానికి సైకిల్ పంపు కూడా దొరకదు ఈ మధ్యలో, ఎందుకంటే ఇది అంతా అడవి ప్రాంతం కాబట్టి. అడవి ప్రాంతం ఇదంతా కూడా దారులన్నీ మెలకలు మెలకలుగా ఉంటాయి, చాలా దూరం అయితే వెళ్ళాలి మనం. అయితే నేను ఇప్పుడు ఇది అడవిలో నుంచి దారే, ఎందుకంటే ఈ అడవిలో నుంచి కూడా ఎట్లా ఉందంటే కృష్ణానది నీళ్ళు అయితే పులిచింతల ప్రాజెక్టు నీళ్లు ఎక్కడ వరకు అయితే వచ్చాయో ఆ నీళ్ళమ్మిటిగా ఒడ్డమ్మిటి ఈ దారి చేశారనమాట. ఇప్పుడు మనం అటు వెళ్ళటానికి లేదు. అటు వెంకటాపాలెం నుంచి కూడా కోల్లూరు పొలాలు కానీ, కోల్లూరుకు సంబంధించిన అడవి పొలాలు కానీ, పొంతులు గారి పొలాలు కానీ వెళ్ళటానికి లేదు. అయితే ఇటు నుంచి అయితే కోల్లూరు కొన్ని అడవి పొలాలు, కేతవరం పొలాలు, బోధనం, చిట్టాలకు సంబంధించిన కొన్ని అడవి పొలాలు, వజ్రాలకు దొరికే మంచి మంచి ప్లేసులు అయితే కొన్ని అయితే వెతుక్కోవచ్చు, చాలా అయితే మునిగిపోయాయన్నమాట. చూద్దాం, ఇదంతా కూడా చాలా అడవి ప్రాంతం, చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఆల్రెడీ ప్రెస్ చేసుకుంటే
నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో. మొన్నటి వరకు కోలూరుకు సంబంధించిన సిరీస్ అయితే చేశాను అనమాట, పార్ట్ 1, 2, 3 అనే చాలా సిరీస్ అయితే చేశాను. ఆ సిరీస్లో కోలూరుకు సంబంధించిన, అలాగే కేతవరానికి, చిట్టాలకు సంబంధించిన చాలా చాలా వీడియోలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ వీడియోలో మీకు చూపించిన పొలాలు కానీ, అడవి ప్రాంతాలు కానీ, అసలు అవన్నీ కూడా మునిగిపోయాయన్నమాట. అసలు అది పోవటానికి లేదు. ఇప్పుడు నీళ్ళు అసలు ఎక్కడ వరకు వచ్చాయి అనేది మీకు పూర్తిగా అయితే చూపిస్తాను. అసలు నీళ్ళు ఎలా పెరుగుతున్నాయి, ఎక్కడ వరకు వచ్చాయి అనేది నేను ఆల్రెడీ 2 వీడియోలు చేశాను. ఇంకా తర్వాత ఇంకా పూర్తి అప్డేట్, అసలు నీళ్ళు ఎలా వస్తున్నాయి, ఎలా పెరుగుతున్నాయి, ఎక్కడ వరకు వచ్చాయి అనేది అప్డేట్ ఇవ్వాలని అనుకున్నాను, కానీ కుదరలేదు. చాలా చాలా బాగా లేట్ అయింది. ఎందుకంటే నీళ్ళు వచ్చి కూడా సుమారుగా 4 రోజులు అవుతుందన్నమాట. 4 రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను, బాగా లేట్ అయిపోయింది. అయినా పర్వాలేదు, మనమైతే చూద్దాం. ఇదంతా అడవిలోంచి వెళ్ళే దారి అన్నమాట. అసలు నైట్ అయిందంటే మాత్రం ఈ అడవిలో పాములు కూడా తిరుగుతుంటాయి. ఎన్నోసార్లు నాకు కూడా పాములు కనిపించాయి దారిలో. ఒకసారి అయితే పెద్ద పామును అయితే చంపి దారిలోనే పడేశారు. అంటే ఇలాంటి పాములు ఇక్కడ తిరుగుతున్నాయని చెప్పడానికి అన్నమాట, ఇలాంటి పాములు ఇక్కడ తిరుగుతున్నాయని చెప్పటానికి దారిలే వేశారన్నమాట. కేతవరం గుడి దగ్గరకు వెళ్ళటానికి కొంచెం దారి అయితే మొన్న ప్రొక్లైన్తో బాగు చేశారు అక్కడక్కడ. చూద్దాం మనం అసలు కృష్ణానది వాటర్ ఎక్కడి వరకు వచ్చినాయో అనేది చూడాలి. చూసి మనం అసలు అంతకు ముందు వెళ్ళిన ప్లేసులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అసలు మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇప్పుడు వజ్రాల వేటకి ఇటు వెళ్తే ఏ ప్లేసులు వెతకాలి, ఎటు వెళ్ళాలి అనేది మంచి మంచి విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వాటర్ కనుక ఫుల్గా వస్తే మనం అసలు వజ్రాలకి ఎటు వెళ్ళాలి, ఏంటి అసలు మన పరిస్థితి ఏంటి, అసలు ఇంకా వజ్రాన్ని మనం వెతికి పట్టుకోలేదు, ఇంకా ఎప్పుడు వెతకాలి వజ్రాన్ని అనేది మనం చాలా చాలా విషయాలన్నీ మాట్లాడుకుందాం. పోదాం ముందు అసలు ఈ దారి అంతా చూసుకుంటా వెళ్ళిపోదాం. ఈ దారి అంతా అడవిలో నుంచి ఉంటుంది దారి. అటు వెంకటాపాలెం నుంచి వెళ్ళేటప్పుడు వెంకటాపాలెం అడవిలో నుంచి కోలూరు అయితే ఎలా వెళ్తామో అడవిలో నుంచి, అలాగే సేమ్ ఈ దారి కూడా ఉంటుందన్నమాట. ఆ దారిలో ఉన్న పాములు కనపడతాయో లేదో తెలియదు, కానీ ఈ దారిలో మాత్రం ఖచ్చితంగా పాములు కనపడతాయి. నైటు పగలు మేకలు గేదెలు అవి తిరుగుతాయి కాబట్టి పెద్దగా కనిపించవు. నైట్ అయితే మాత్రం కంపల్సరీ పాములు తిరుగుతాయి అన్నమాట ఈ దారిలో. ఇప్పుడు మనం అడవిలో నుంచి వెళ్తున్నాం, కానీ అటు బారికి మొత్తం ఆ చెట్టల్లో నీళ్ళు ఉన్నాయన్నమాట. కృష్ణానది ఒడ్డునే మనం వెళ్తున్నాం. మనం అడవిలో నుంచి వెళ్తున్నా సరే కృష్ణానది ఒడ్డునే మనం వెళ్తున్నాం అన్నమాట. కృష్ణానది ఒడ్డునే నీళ్ళు అంచొమ్మిటి అంచొమ్మిటి ఈ దారి చేశారు. అంటే ఇంకా ఎంత ప్రాజెక్ట్ ఎంత ఫుల్గా నింపినా సరే ఇది ఇక నీళ్ళు రావన్నమాట. ఇక్కడికి రోడ్డు అంతా కొత్తగా పోశారు. ఇదిగో నీళ్ళు అయితే నాకైతే ఇక్కడికి కనపడుతూనే ఉన్నాయి. చూద్దాం ఇక నుంచి మంచి మంచి వీడియోలు అయితే చేయబోతున్నాను. ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో వాటరు కోలూరుకు సంబంధించిన పొలాలన్నీ మునిగిపోయాయి కాబట్టి, అదే ధీటుగా అంటే కోలూరులో ఎలాంటి వజ్రాలు సంబంధించిన పొలాలు అడవి ప్రాంతాలు అయితే ఉన్నాయో అదే ధీటుగా మనకి వెంకటాపాలానికి సంబంధించిన పొలాలు అడవి ప్రాంతాల్లో కూడా మంచి మంచి వజ్రాల గనులు అయితే మీకు చూపిస్తాను. ఇంతవరకు ఎవరు ఏ యూట్యూబరు చెప్పని విషయాలు, ఏ యూట్యూబరు అక్కడికి వెళ్ళి వీడియో తీసిన విషయాలు, తీయని విషయాలు కూడా మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇంతవరకు కోలూరు అనగానే కోలూరు పొంతులు గారి పొలం, లేదా వెంకటాయపాలెం అనగానే ఏదో అక్కడ అరాకొర కొన్ని వీడియోలు తీసి పెట్టిన ఛానల్స్ కొన్ని ఉన్నాయి, చాలా ఛానల్స్. అయితే వారికి ఎవరికి తెలియని విషయాలు కోలూరు వజ్రాల గనులు అయితే ఎలా ఉన్నాయో, అలాగే వెంకటాపాలానికి సంబంధించిన వజ్రాల గనులు అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ మీకు చూపించబోతున్నాను. మంచి మంచి ప్రాంతాలు, మంచి మంచి ప్లేసులు అయితే మీకు చూపించబోతున్నాను రాబోయే రోజుల్లో.
మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందరూ రాబోతున్నాయి. ఆల్రెడీ వెంకటాపాలానికి సంబంధించిన సిరీస్ అయితే కొన్ని వీడియోలు అయితే వచ్చాయి, చూడండి అవి చాలా చాలా అయితే బాగున్నాయన్నమాట. అయితే చాలామంది ఎక్కడికి వెళ్ళావు బ్రో, ఏంటి వీడియోలు అప్డేట్ రావట్లేదు, వజ్రం ఏమైనా దొరికిందా అంటున్నారు. లేదు లేదు, వజ్రం దొరకలేదు. ఒకవేళ వజ్రమే కనుక దొరికితే వీడియోలు గ్యాప్ రాదు. గ్యాప్ ఎందుకు వచ్చింది, ఇంకా వజ్రాన్ని వెతికి పట్టుకోవాలి, మళ్ళీ పట్టుకోవాలి, మళ్ళీ పట్టుకోవాలని ఇంకా వీడియోస్ ఎక్కువ వస్తుంటాయి. వజ్రాల వేట ఇంకా ఎక్కువగా కొనసాగుతుంది తప్ప వజ్రం దొరికితే మాత్రం వేట మాత్రం ఆగదనమాట. వజ్రం దొరకకపోతేనే వేట ఈ రకంగా మనం చేస్తుంటే వజ్రం దొరికితే ఆగుతామా? ఇంకా మన వజ్రాల వేట ఇంకా ఎక్కువైద్ది అనమాట. చూద్దాం, మనం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇట్లా ఇక్కడ ఒక దారి ఉంది, ఈ దారిని కూడా వెళ్ళచ్చు మనం కృష్ణా నదిలోకి. చూద్దాం, మనం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి. ఆల్ని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో కోలూరుకు సంబంధించిన, వజ్రాలకు సంబంధించిన, క్రిస్టల్కి సంబంధించిన నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోడ్డు అయితే ఇక్కడ ఒక రకంగా పర్వాలేదు, కానీ గుంతలు గుంతలుగా ఉందన్నమాట. చూద్దాం, వెంకటాపాలెం కానీ లేదా కోలూరు కానీ కేతవరం కానీ ఇవన్నీ అడిం పొలాల్లో మొత్తం మ్యాక్సిమం అన్ని పంటలు అయితే వేశారన్నమాట. అసలు అన్ని కంది పంట కానీ మిరప తోటలు కానీ అటు వెంకటాపాలెం వెళ్తే కంది పంట అడిం పొలాల్లో పత్తి మిరప తోటలు ఇవన్నీ వేశారు. చాలా వాటికి వజ్రాల వేట అయితే తగ్గిందనమాట. ఎందుకంటే కొంతమంది ఎక్కువగా అటు పుట్లగూడెం రామన్నపేట అటు సైడు వెళ్తున్నారు. అటు వెళ్తే బాగానే ఉంటుంది, కానీ అటు కూడా ఎక్కువగా పోలీసులు వస్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా కూడా కేతవరం, బోధనం, కేతవరం గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది ఇది. ఆ కేతవరం గుడి చుట్టూ ఆ కొండ ప్రాంతాలు, అడిం పొలాలు, అలాగే అటు ఇంకా వెళ్ళిపోతే చిట్టేల కోలూరు అడివి పొలాల వరకు వెళ్ళొచ్చు ఈ దారి. అలాగే కోలూరు అడివి పొలాల్లో నుంచి వెంకటాపాలానికి కూడా వెళ్ళొచ్చు అనమాట. వెంకటాపాలెం వెళ్ళి హడబడి అటు తిరిగి రావచ్చు వెంకటాపాలెం మీదుగా. దారి ఇది, కాకపోతే ఈ దారిన ఒక్కళ్ళే ఒంటరిగా వెళ్ళకూడదు, మొత్తం అడివి ప్రాంతమే. నాకు తెలిసి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారైతే మాత్రం ఖచ్చితంగా బైక్ వేసుకునే రావాలి, ఎందుకంటే ఆటోలు బస్సులు మనకు దొరకవు. ఎందుకంటే బైక్తో పాటు ఇంకా సేఫ్టీగా సైకిల్ పంపు కూడా ఒకటి తెచ్చుకోవాలి, ఎందుకంటే గబక్కన పంచర్ పడ్డా కానీ గబక్కన ముందు గాలి కొట్టుకొని అడవి నుంచి అయితే బయటపడవచ్చు. అలాగే తినటానికి కూడా ఏమైనా తెచ్చుకోవాలి, ఎందుకంటే ఈ చుట్టుపక్కల తినటానికి కూడా అసలు ఏమి దొరకవు. హోటళ్ళు ఉండవు, ఊర్లు ఉండవు, ఏదో అక్కడొక ఇల్లు ఇక్కడొక ఇల్లు చేపలు పట్టేవాళ్ళు తప్ప ఎవరో మనకైతే దొరకరన్నమాట. చూద్దాం, మనమైతే దగ్గరకు వచ్చేసాము. కృష్ణానది కొంచెం ముందుకెళ్ళగానే వాటర్ వస్తాయి, ముందు నీళ్ళలోకి అయితే వెళ్ళిపోదాం, నీళ్ళన్నీ చూపిస్తాను మీకు. ఆల్రెడీ గత వీడియోలో నీళ్లు నిండకముందు, కృష్ణానదిలో పులిచింట్ల ప్రాజెక్టులో నీళ్లు రాకముందు నేను బైక్ వేసుకొని ఇలాగే సేమ్ ఇలాగే నేను తిరిగి మాట్లాడాను అనమాట. బైక్ మీద ఇలాగ కెమెరా కట్టుకొని నేను వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్ళాను, అవన్నీ కూడా మునిగిపోయాయి. అసలు అవన్నీ కూడా ఆ ప్లేసులన్నీ మునిగిపోయాయి. ఆ ప్లేసులన్నీ మీకు చూపిస్తాను. అసలు దగ్గరకైతే వచ్చేసా, కొన్ని బైకులు ఉన్నాయి. వచ్చేసాం ఫ్రెండ్స్,
మనం అయితే లోపలికి వచ్చేసాము, కృష్ణా నదిలోకి అయితే వచ్చేసాము అనమాట. అసలు ఇక్కడ అయితే ఒక పడ వేసుకొని మనం వెళ్ళిపోతున్నాం లోపలికి కృష్ణా నది. ఇవన్నీ ముంపు ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఎంత ముంపు ప్రాంతాలు అంటే అసలు ఇవన్నీ కూడా పూర్తిగా ఎడారి. ఇది మనం గోపాలపురం అలాగే బోధనానికి సంబంధించిన ముంపు ప్రాంతాలు. మనం ఎంఎస్పేట, బోధనం, గోపాలపురం, చిట్టాల, కేతవరం ఇట్లా కోల్లూరు వెళ్ళాలంటే మనం ఒక రోడ్ను వెళ్ళాలి. అయితే ఈ రోడ్డు అంతా కూడా మునిగిపోయింది. సుమారుగా ఎంత మునిగిపోయిందంటే ఆ రోడ్డు సుమారుగా 40, 30, 40, 50, 60, 100 అడుగుల లోతు కూడా ఉందన్నమాట. ఆ రోడ్డు రోడ్డు అంతా మునిగిపోయింది. ఇవన్నీ జామాయిల చెట్లు, ఇట్లీ చెట్లు అంటారు, జామాయిల చెట్లు అంటారు, ఇవన్నీ అసలు మునిగిపోయాయి. ఇవన్నీ కూడా మనం కృష్ణా నదిలో నుంచి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఒక మీకు ఒక వీడియో నేను కోలూరు వజ్రాల వీడియోలో ఇక్కడ ఒక రోడ్డు, ఆ రోడ్డునే వెళ్తా వెళ్తా ఒక బస్టాండ్ కూడా చూపించాను మీకు. ఆ బస్టాండ్ కూడా పూర్తిగా మునిగిపోయింది, అసలు కనిపించట్లేదు ఆ బస్టాండ్ అయితే. మన వాళ్ళు అయితే కొంతమంది చేపలకు వెళ్ళొస్తున్నారు, చేపలు పడ్డాయో లేదో. చేపలు అయితే ఏం పడలేదంట. చూద్దాం మనం కృష్ణా నదిలోకి అయితే వెళ్ళిపోతున్నా. ఊరి నాయన పడవ నెట్టుకొని పోతున్నా. నేనే ఏం చేస్తావు, పడవ గట్టే కెమెరా, పడవని అయితే నెట్టుకొని పోతున్నా. అమ్మా వెళ్ళిపోతున్నాం మనం. ఈ చెట్లు అయితే అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లు అంటే, చెట్లన్నీ కూడా ఎక్కువగా ఇంకా నేలల్లో ఉండిపోవటం వల్ల ఇవన్నీ కూడా మునిగిపోయి చచ్చిపోయాయి చెట్లు. ఇట్లీ చెట్లు అన్నీ కూడా ఆల్రెడీ నీళ్ళు రాకముందు అయితే నేను వీడియోలు అయితే తీసి పెట్టాను ఆల్రెడీ. చూద్దాం, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి, చూడండి. వెళ్ళిపోదాం అట్లా రోడ్డు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆ రోడ్డు చూపిస్తాను మీకు. చూడటానికి అసలు ఏం లేదు, రోడ్డే కాదు, కనీసం ఒక 15-20 అడుగులు ఎత్తున్న బస్టాండ్ కూడా మునిగిపోయిందంటే అసలు ఆశ్చర్యం. అసలు ఇక్కడ నుంచి సుమారుగా కోల్లూరు వెళ్ళటానికి దగ్గర దగ్గరగా 30 కిలోమీటర్లు ఉంటుంది. 30 కిలోమీటర్ల దూరం కూడా ఇంత దూరం వాటర్ వచ్చాయన్నమాట. బోధనం, గోపాలపురం అవన్నీ మునిగిపోయాయి. మీకు బోధనం ఆల్రెడీ బోధన ఊరు అయితే మీకు చూపించాను ఒక 2-3 వీడియోల్లో. ఆ ఊరు అసలు ఇప్పుడైతే ఎలా మునిగిపోయిందో ఎలా అనేది అసలు ఆ ఇళ్లలోకి వెళ్ళి అవన్నీ కూడా మీకు చూపిస్తాను వీలైతే. ఈ వీడియోలో కుదరచ్చు కుదరకపోవచ్చు, ఎందుకంటే అది చాలా దూరం ఉంది. ఆ ఇంజిన పడవ కావాలి తీసుకొని పోవాలంటే. మన దగ్గర ప్రస్తుతానికి ఇంజిన పడవ లేదు, మామూలు పడవే. ఈ పడవను కూడా నేను నెట్టుకుంటా పోతున్నా తెడ్డు తీసుకొని. ఓరి నాయన, చెట్లు మామూలు చిన్న చిన్న చేపలు, కుట్లు అయితే చాలా ఉన్నాయి, అసలు మామూలుగా లేవు కుట్లు, బుడ్డ కుట్లు. ఓరి నాయన, గాలి అయితే ఇప్పుడు గాలి తగ్గింది. మామూలుగా అయితే గాలి అసలు మామూలుగా ఉండదు, లోపల పానేదు గాలి. అసలు కృష్ణా నది లోపలికి అయితే వచ్చాం. సుమారుగా ఇక్కడ 40 అడుగులు లోతు ఉండొచ్చు. మనం 40 అడుగుల లోతుల్లోకి వచ్చామన్నమాట. ఇదంతా మనం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లోకి అయితే వచ్చామన్నమాట మనం. ఇదంతా పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు, కృష్ణానది, కృష్ణానదిలో మునిగిపోయిన బీడు భూములు, అడవి ప్రాంతాలు, వజ్రాలు దొరికే మంచి మంచి ప్లేసులు. ఇది రోడ్డు మనం ఉన్నాం, ఇది రోడ్డు అన్నమాట. కానీ ఇక్కడ దగ్గర 40 అడుగుల్లో ఉంటుంది. ఈ రోడ్డు అంతా కూడా మునిగిపోయింది. అసలు ఇప్పుడు వజ్రాల వేటకి మనం ఎటు వెళ్ళాలి, వజ్రాలు ఆడ వెతకాలి. అసలు వజ్రాలన్నీ పొలాలు, వజ్రాలు దొరికే బీడి భూములు, అడవి ప్రాంతాలు అన్నీ మునిగిపోయాయి. ఇప్పుడు వజ్రాలకి ఎటు వెళ్ళాలి, అసలు ఏంది మళ్ళీ ఇప్పుడు ఈ కోల్లూరు పొంతులు గారి పొలం కానీ కోల్లూరు కానీ, కోల్లూరులో దొరికే వజ్రాలన్నీ మునిగిపోయాయి. ఇవన్నీ
మళ్ళా మళ్ళీ ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయో తెలియదు, చెప్పలేము. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత బయటపడింది, మళ్ళీ ఒక్కసారిగా మునిగిపోయింది, మళ్ళీ ఎప్పుడు బయటపడతాయో తెలీదు. అప్పుడు వరకు మనం కోళ్ళూరు కానీ, కోళ్ళూరు పొలాలు కానీ, కేతవరం వజ్రాలు దొరికే పొలాలు కానీ, కోళ్ళూరు పొంతులు గారి పొలం కానీ, ఇవన్నీ మనం మర్చిపోవటమే. ప్రస్తుతానికి మర్చిపోయి వేరే వేరే ప్లేస్లు ఏమైనా ఉంటే వెతుక్కోవటమే. మనమైతే పొద్దున్నే వచ్చామన్నమాట. ఇదంతా కూడా అడవి ప్రాంతాలు. ఇదంతా చూస్తున్నారు మీరు, ఇదంతా కూడా కృష్ణానది. కృష్ణానదిలో మీకు ఒక ఊరు అయితే చూపిస్తాను, అదైతే గోపాలపురం అన్నమాట. అది దగ్గర దగ్గర సగానికి ఎక్కువ ఊరే మునిగిపోయింది. జూమ్ చేస్తాను. ఓ, అది అదంతా ఊరు, అది గోపాలపురం అనే ఊరు. చాలా చాలా మునిగి అయితే పోయిందన్నమాట. ఇదంతా కూడా కృష్ణానది. కృష్ణానదిలో కూడా ఇది మనం ఇట్లా బెల్లంకొండ నుంచి ఇట్లా రోడ్డు ఉంటుంది అన్నమాట. ఇట్లా బార్కి ఇట్లా రోడ్డు. ఇది రోడ్డు. ఇదంతా రోడ్డు. మనం ఇప్పుడు రోడ్డు మీదే ఉన్నాం. మనం రోడ్డు మీదే ఇదంతా బార్కి ఇట్లా వెళ్ళిపోతే బోధనం, కేతవరం, చిట్టాల, కోలూరు పొంతుల గారి పొలానికి వెళ్ళే రోడ్డు అన్నమాట ఇది. ఇది ఇంకొక రోడ్డు. అటు వెంకటాపాలెం నుంచి కూడా వెళ్ళొచ్చు. వెంకటాపాలెం నుంచి కాకుండా చాలామంది అయితే ఇటు నుంచి వెళ్తారన్నమాట. అంటే కోలూరులో పులిచింతల ప్రాజెక్టులో కనుక నీళ్లు లేకపోతే ఇటు నుంచే వెళ్ళాలి. అయితే పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే అటు వెంకటాపాలెం నుంచి వెళ్తారు. ఈ రోడ్డు అంతా కూడా మునిగిపోయింది. సుమారుగా ఇక్కడ 20-30-40 అడుగుల వరకు ఉండొచ్చు. ఇక్కడ ఒక బస్టాండ్, ఇక్కడ అక్కడైతే బస్టాండ్ కూడా ఉంది. ఆ బస్టాండ్ కూడా శుభ్రంగా మునిగిపోయింది అన్నమాట. సుమారుగా అది 20-15 అడుగులు ఎత్తుంటుంది. అది కూడా మునిగిపోయింది, అసలు కనిపించటం లేదు అది. ఇప్పుడు మనమంతా కూడా మనం ఒక రోడ్డు మీద ఉన్నాం. మనం ఇది బస్సు రోడ్డు అన్నమాట. ఇది చక్కగా ఇట్లా బార్కి బస్సు అయితే వస్తుంది. బస్సు రోడ్డు ఇది. బస్సు వెళ్ళిపోతుంది బార్కి, కోలూరు పులిచింతల వరకు అయితే వెళ్ళిపోతుంది బస్సు. కానీ ఆ రోడ్డు అంతా మునిగిపోయింది. ఇదే రోడ్డున నేను 4 రోజుల క్రితమే ఇదే రోడ్డున బైక్ వేసుకొని ఎన్నోసార్లు తిరిగాను. వజ్రాల కోసం కోలూరు, పులిచింతల, కేతవరం ఆ ప్రాంతాలన్నీ కూడా వెతికి వెతికానమాట. బైక్ మీద వెళ్తా కూడా చాలా చాలా వీడియోలు అయితే నేను తీశాను. ఆ వీడియోలన్నీ ఆల్రెడీ కోలూరుకు సంబంధించిన సిరీస్లో ఉంటాయి, చూడండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అసలు కంటి చూపు ఎంత దూరం అయితే ఉందో అంత వరకు మనకి వాటరే కనబడుతున్నాయి. లైట్గా పొద్దున్నే వచ్చాం కాబట్టి లైట్గా మంచున్నట్టుగా మనకైతే కనబడుతుంది. చూస్తూనే ఉండండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం. ఎందుకంటే మనకి కోలూరులో ఇక వజ్రాలు అయితే మునిగిపోయాయి కాబట్టి ఇంకా మునగన్న ప్లేసులు, కేతవరం అడివి పొలాలు, అడివి ప్లేసులు, అలాగే కోలూరుకు సంబంధించిన అడివి పొలాలు, ముఖ్యంగా కోలూరు వజ్రాలు అయితే ఎంత ఫేమస్సో ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే వెంకటాపాలానికి సంబంధించిన వజ్రాల గనులు చాలామందికి అయితే తెలీదు. వెంకటాపాలానికి సంబంధించిన వజ్రాల గనులైతే మీకు చూపించబోతున్నాను. వెంకటాపాలానికి సంబంధించిన సిరీసు, వజ్రాలకు సంబంధించిన సిరీస్ అయితే చేయబోతున్నాను. మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఎందుకంటే ఇంతవరకు వెంకటాపాలానికి సంబంధించిన వజ్రాల వీడియోలు, వజ్రాల గనులు వెంకటాపాలానికి సంబంధించిన ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు. అది మీరు చూస్తున్నారు, ఆ కొండ కంట అసలు వాటర్ ఆగిపోయినాయి. ఇదంతా కూడా మనం బోధనం దగ్గర ఉన్నామన్నమాట. బోధనానికి సంబంధించిన ప్లేసులు ఇవన్నీ కూడా. అసలు మనం కోలూరు వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఎందుకంటే మనం ఈ పడవ ఉంది చూసారా, ఈ పడవకి అది లేదు, ఇంజన్ లేదు. ఇది నెట్టుకొని పోవాలంటే మనకి ఇక సాయంత్రం అయింది. రావాలంటే మళ్ళీ 2 రోజులు పట్టిద్ది. ఎందుకంటే మనం చాలా దూరం కదా, దగ్గర 30 కిలోమీటర్లు ఉంటుంది. అందుకని మనం అంత రిస్క్ తీసుకోవద్దు. వీలైతే ఇంజన్ తగిలిచ్చిన తర్వాత మనం అంతా వెళ్ళొద్దాం. వెళ్ళి మొత్తం చూసొద్దాం, చూపిస్తాను మీకు వజ్రాలకు దొరికే పొలాలు, బీడు భూములు అన్నీ ఎలా ఎలా మునిగిపోయాయో వాటర్ అంతా చూపిస్తాను. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి అయితే ఇక్కడే ఉన్నాం. ఈ కొండ అంతా కూడా మునిగిపోయిందన్నమాట. ఓరి నాయన, ఇంక ఈ వాటర్ ఇప్పుడల్లా బావు. ఇంకా వజ్రాలనైతే మనం ప్రస్తుతానికి కోలూరు వజ్రాలను అయితే మనం మర్చిపోవటమే. ఇంకా ఏమైనా కేతవరం అడివి పొలాల్లో కానీ, బీడు భూముల్లో కానీ, కోలూరు అడివి పొలాలు కొన్ని మునిగిపోని పొలాలు ఉన్నాయన్నమాట. ఆ పొలాల్లో అయితే వెతుక్కోవచ్చు. ఆ పొలాలు కూడా చాలా వాటికి పంటలు వేసారు. కంది అని, పత్తి అని అన్నీ వేసేసారు చాలా వాటికి. అయితే మనం
నేనైతే కొన్ని వీడియోస్ డిఫరెంట్గా అంటే వెంకటాపాలానికి సంబంధించిన అడవి ప్రాంతాలలో కొన్ని వజ్రాల గనులు అయితే ఉన్నాయి, అవి అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. అక్కడ వజ్రాలను వెతుక్కుంటూ వెనకట పూర్వకాలంలో ఉన్న బ్రిటిష్ వారు కానీ లేకపోతే రాజుల కాలంలో పరిపాలించిన రాజులు కానీ మరి ఎవరైతే అక్కడ వజ్రాల గనులు అయితే మరి తూమి అక్కడ జల్లెడ పట్టారో ఆ ప్లేసులన్నీ మీకు చూపించుకుంటూ ఆ ప్రాంతంలో వజ్రాలను అయితే వెతుకుదామని అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను. ప్రస్తుతానికి అయితే మనం ఈ కోలూరు ప్రాంతాన్ని ఇవన్నీ మర్చిపోవటమే, మనం అయితే వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి, ఇక నుంచి మన వీడియోలు రాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు కోలూరుకు సంబంధించిన సిరీస్ అయితే చూశారు, ఇక రాబోయే రోజుల్లో వెంకటాపాలానికి సంబంధించిన మంచి మంచి సిరీసు వజ్రాల గనులను అయితే మీకు చూపించబోతున్నాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి. వాళ్ళని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.